కడపలో నారాయణ ఇన్స్టిట్యూట్లో జరిగిన సంఘటన ఉందో ఆ సంఘటన తెలిసిన వెంటనే జిల్లా కలెక్టరు అలాగే ఎస్పీతో మాట్లాడడం జరిగింది ఆ సంఘటన కారణాలు ఏంటి ఎలా జరిగింది తెలుసుకోవడం కోసం ఒక ముగ్గురుతో కూడిన కమిటీ కూడా నిన్ననే కాన్స్టిట్యూట్ చేశాం అందులో కడప జిల్లా డిఆర్ఓతో పాటు పద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ఉన్న మేడము ప్లస్ బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మాణిక్యాలు మొత్తం ముగ్గురుతో కలిపి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేశాం ముగ్గురిని కూడా 3 డేస్లో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పిన కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరి ఆ సంఘటన కారకులు ఎవరు ఆ ఇన్స్టిట్యూట్ బాధ్యత ఏమన్నా లేకపోతే వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా మొత్తం తెలిసిన తర్వాత ఎవరైతే బాధ్యులుగా ఉంటారో వాళ్ళ మీద చర్యలు మాత్రం తప్పకుండా తీసుకుంటాం ఇందులో కొంతమంది నారాయణ గారిదా లేకపోతే ఇంకోటా అని చెప్తా ఉన్నారు మళ్ళీ మీ అందరి ద్వారా ఒకటి తెలియజేస్తా ఉన్నాను ఇన్స్టిట్యూట్ ఎవరిదైనా సరే అందులో ఎవరికి సంబంధం ఉన్నా సరే ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే బాధ్యులుగా ఉంటారో ఇన్స్టిట్యూట్ తప్పు ఉంటే డెఫినెట్గా ఇన్స్టిట్యూట్ మీద కూడా చర్యలు ఉంటాయి అలాగే ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉంటే అవి కూడా ఆ రిపోర్ట్ వచ్చిందో చూసి దానికి సంబంధించిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అయితే ఈ సందర్భంగా ఏదైతే మనకు ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడో అనుభవం లేని ప్రతిపక్ష నాయకుడు అవగాహన లేని ప్రతిపక్ష నాయకుడు ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నాడు చివరికి శవరాజకీయాలు చేసి దీనివల్ల లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ సంఘటన జరిగిందో లేదో వెంటనే దీంట్లో చంద్రబాబు నాయుడు కేఆర్కి భాగస్వామ్యం ఉందంటారు లేకపోతే సిబిఐ ఎంక్వైరీ అంటారు లేకపోతే ఇందులో చంద్రబాబు నాయుడు గారికి వాటాలు ఉన్నాయంటారు అంటే ఆయనకు ఇవన్నీ అలవాటు వాటాల సంస్కృతి అనేది చంద్రబాబు నాయుడు గారికి లేదు ఏదైనా ఒక బిజినెస్ లేకపోతే ఇంకోటో కూడా తీసుకుంటే అందులో వాటాలు చూసిన సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందప్ప మా ముఖ్యమంత్రి గారు అటువంటి లేవు ఆయన సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారే స్వయంగా జిల్లా కలెక్టర్కి అందరూ కూడా ఫోన్ చేసి సంఘటనలో నిజాలు ఏంటో వెలుగు తీయండి అందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో చూడండి అందులో ఎవరికైతే సంబంధం ఉందో వాళ్ళకి చర్య తీసుకోమని చెప్పి స్పష్టంగా చెప్పారు ఇందులో ఎక్కడా కూడా వేరే 2 ఆలోచనలు లేకుండా రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి ఎవరు బాధ్యులు అవుతారో వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం అలాగే ఈరోజు మార్నింగ్ ఎస్వి యూనివర్సిటీలో పిల్లలు మంచినీళ్ళు లేవు అని చెప్పి కొంత ఇబ్బంది పడి రోడ్డు మీద ధర్నా చేస్తున్న విషయం కూడా నా దృష్టికి వచ్చింది వెంటనే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ రాజగోపాల్ గారితో అలాగే రిజిస్ట్రార్ దేవరాజు గారితో కూడా మాట్లాడాం ఏదైతే పిల్లల డిమాండ్ ఉందో మంచినీళ్ళు లేవనే దానికి దానికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకోమని చెప్పాం అవసరం వస్తే కొత్తగా బోర్లు లేమని చెప్పి కూడా చెప్పాం టెంపరీగా వాటర్ ట్యాంకర్స్ పెట్టి వాటర్ కూడా సప్లై చేయమని చెప్పాం అయితే ఇది కాజుగా చూపించి వాళ్ళు కొంత అక్కడ అన్రెస్ట్ క్రియేట్ చేయాలని కొంతమంది ట్రై చేస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళు మాత్రం ఏ మాత్రం కూడా స్పేర్ చేయకుండా గట్టిగా డిసిప్లిన్ యాక్షన్ తీసుకోమని చెప్పిన కూడా చెప్పాను కొంతమంది మన ర్యాగింగ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైతే సస్పెన్షన్ గురి కాబడ్డారో వాళ్ళు వాళ్ళతో పాటు అవుట్ సైడర్స్ యూనివర్సిటీలో క్యాంపస్లో ఉంటున్న వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని కూడా తెలిసింది ఆ విషయం కూడా వైస్ ఛాన్సలర్కి రిజిస్ట్రార్కి చెప్పి యూనివర్సిటీ క్రమశిక్షణ విషయంలో కానివ్వండి ర్యాగింగ్ విషయంలో కానివ్వండి బయట వ్యక్తులు క్యాంపస్లో ఉండే విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా రాజీపడే ప్రసక్తి లేదు అవసరం వస్తే ఏ విధంగా వాళ్ళని హ్యాండిల్ చేయాలో హ్యాండిల్ చేస్తాం బట్ అట్ ద సేమ్ టైం పిల్లలకు కావాల్సిన ఫెసిలిటీస్ డ్రింకింగ్ వాటర్ కానీ మెస్లో భోజనం బాగాలేపడం ఎటువంటివి కూడా ఇటు ప్రెస్లో అటువంటి రిపీట్ కాకుండా వాళ్ళకి కావాల్సిన అన్ని సపోర్ట్లు చేయమని చెప్పి అన్ని ఏర్పాట్లు చెప్పి కూడా చెప్పడం జరిగింది.